హలో, మనం ఈరోజు ఆలు పాలక్ పరాటా చేసుకుందామా. ఇది స్టఫ్డ్ చపాతీ అండి. మీరు రెండు విధాలుగా చేసుకోవచ్చు, ఇంకా ఆలు ఇంకా పాలక్ రెండు కలిపి. ఇప్పుడు చూడండి, నేను బంగాళాదుంపలు పొటాటోస్ తీసుకున్నాను, ఆలు తీసుకున్నాను, ఒక 7-8 ఉన్నాయి మీడియం సైజ్. దాంతోపాటు 3 మీడియం సైజ్ పాలకుర కట్టలు తీసేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి మీకు టేస్ట్కి తగ్గట్టు తీసుకుంది. మీరు కొంచెం తక్కువ కారం తిన్నట్టయితే కొంచెం తక్కువ తీసుకోండి. నేను 12 తీసుకున్నానండి. బంగాళాదుంపలు నీట్గా కడిగేసి బాగా వాటర్ పోసి ఉడికించండి. కనీసం 25 నుంచి 30 నిమిషాలు పడుతుంది. ఇంకా పిండి విషయానికి వస్తే నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. మీరు మైదా కూడా తీసుకోవచ్చు, కాకపోతే గోధుమ పిండి అయితే చాలా హెల్దీ కదా. గోధుమ పిండితో విరిగిపోతాయేమో కానీ మైదాతో విరగకపోయినా గోధుమ పిండి చాలా హెల్దీ అండి. పొటాటోస్ బాయిల్ అయిపోయాయి చూడండి. నాకు కరెక్ట్గా 30 నిమిషాలు పట్టింది ఒక మీడియం ఫ్లేమ్ మీద. 30 నిమిషాల తర్వాత ఫోర్క్ పెట్టి దాంట్లో ప్రెస్ చేసి చూడండి అవి బాయిల్ అయిపోయాయా లేదా అనేది. కంప్లీట్గా లోపలి వరకు బాయిల్ అవ్వాలి. కంప్లీట్గా బాయిల్ కాకపోతే మనకి ఆ స్టఫింగ్ ప్రిపేర్ చేసేటప్పుడు పొటాటోస్ సరిగా మ్యాష్ కావండి. పూర్తిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయిన తర్వాత అది తీసేసి గాలి కారపెట్టి పుట్టు తీసేసి పూర్తిగా పప్పు కొట్టంత చిన్న పీసెస్ కట్ చేసి చేతితో మ్యాష్ చేసుకోండి. ఇంకా ఏమైనా ఉండలు మిగిలి ఉంటే మాత్రం పప్పు గుంటంతో ఒత్తేసుకోండి. చూడండి, మన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ అయిపోయాయి. పాలకూర సన్నగా తురిమి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి సన్నగా తురిమి పెట్టుకున్నాను, బంగాళదుంప చూడండి కంప్లీట్గా మ్యాష్ అయిపోయింది, ఆనియన్స్ ఒక 1/2 కప్ ఆనియన్స్ తీసుకున్నాను, ఉల్లిపాయలు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు 1/2 కప్ అయింది, ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ. దీంతోపాటు మీరు పిండి గోధుమ పిండి అన్న తీసుకోండి, మైదా అన్న తీసుకోండి. సేమ్ బొబ్బట్లు ఏ విధంగా చేసుకుంటామో స్టఫింగ్ పెట్టి సేమ్ అదే విధంగా చేసుకోబోతున్నాం మనం ఈరోజు. ముందు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం. మీరు పిండి కలిపేసి పెట్టేసుకోండి. స్టఫింగ్ కోసం ముందు కడాయిలో నూనె పోసి ఉల్లిపాయలు బ్రౌన్ చేసేసుకోండి. దాంతోపాటు సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకొని బాగా బ్రౌన్ అయ్యేంతవరకు ఫ్రై చేయండి. అది బ్రౌన్ అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ఫుల్ చూడండి, అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూన్ వేస్తున్నాను. అది ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసి అది సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర ఆ తర్వాత ఇవి వేసి బాగా కలిపేసుకొని ఆ తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్న పిసికేసి పెట్టేసుకున్న బంగాళాదుంపలు ఏవైతే ఉన్నాయో పొటాటోస్ అవి కూడా వేసేసి ఆలు వేసేసి బాగా కలిపేసుకోండి. ఆ మిక్చర్ బాగా మిక్స్ చేయాలండి. చూడండి, పిండి రెడీ చేసుకుందాం. ఇప్పుడు పరాటా స్టార్ట్ చేసేద్దాం. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు మామూలు చపాతీ కోసం ఏ విధంగా తీసుకుంటారో అంతే పిండి తీసుకొని రెండు రకాలుగా మనం చపాతీ చేసుకోవచ్చు అండి. స్టఫింగ్ రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొదటిది మనం సేమ్ బొబ్బట్లు ఏ విధంగా చేస్తాము, పూరన్ పొలి అంటాం కదా, అదే విధంగా చేస్తాము. పచ్చిపిండిలో మధ్యలో స్టఫింగ్, ఆలు స్టఫింగ్ మన కూర ఏదైతే చేసి పెట్టుకున్నాం ఆలు పాలక్ స్టఫింగ్ అది పెట్టేసి ఆ పిండిని పూర్తిగా కవర్ చేసేసి దాన్ని ఒత్తుకోండి, లేదా చపాతి రోల్ చేసిన విధంగా రోల్ చేసేసేయండి. చూడండి, నేను ఇలా పెట్టుకుంటున్నాను. పిండి మధ్యలో పెట్టుకొని రోల్ చేసేయచ్చు లేదా చేత్తో ఒత్తుకోవచ్చు. ఏవైనా ఆలు ఉండలు ఉంటాయి, బంగాళాదుంప ఉడకని బంగాళాదుంప ఉండలు ఏమైనా తగిలితే అవి తీసేయండి లేదా చేత్తో ఒత్తేసి పిసికేసేయండి. ఈ విధంగా చేసుకొని
మీరు ఒత్తుకోండి, లేకపోతే రోల్ చేసేసుకోండి. చపాతి చేసినట్టే రోల్ చేసుకోండి. కానీ స్టఫింగ్ కొద్దిగా బయటకు వచ్చిన ఏం పర్లేదు, కొంచెం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ చపాతి మనం చపాతి చేసుకున్న తర్వాత కూడా స్టఫింగ్ పెడతాము, దాంతో కంపేర్ చేస్తే పిండి లోపల స్టఫింగ్ పెట్టి మనం రోల్ చేసుకునేది ఏదైతే విధానం ఉంటుందో బొబ్బట్లు చేసుకున్నట్టు, ఇదే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఈ విధంగా వస్తుంది. మీకు కొంచెం బ్రేక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మైదా అయితే ఇంకొంచెం సన్నగా ఈజీగా వచ్చేస్తుంది. కానీ మైదా కంటే మీరు వీట్ ఫ్లోరే ప్రిఫర్ చేయండి, గోధుమ పిండే ప్రిఫర్ చేస్తే బెటర్ ఏమో హెల్త్ పరంగా చూస్తే. చూడండి కొంచెం మందంగా వచ్చినా పర్వాలేదు, మీకు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రెండు వైపులా కాల్చుకొని అవసరమైతే నెయ్యి లేదా నూనె వేసుకొని కాల్చేసుకోండి. ఇది మొదటి రకం మనం చేసేసుకున్నాం. ఇప్పుడు రెండో రకం చూద్దాము. చూడండి సేమ్ చపాతి పిండి, ఒక చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో అంతే తీసుకొని లోపల నూనె పెట్టి రుద్దేసి ఫోల్డ్ చేసేసుకోండి. 2 times ఫోల్డ్ చేసుకోండి. ఈ విధంగా నూనె రుద్దేసి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ నూనె రుద్దేసి మళ్ళీ ఫోల్డ్ చేసుకుందాం. లేయర్స్ లేయర్స్గా వస్తుంది చపాతి. ఈ విధంగా మనం రోల్ చేసేసుకొని చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వేడి పెనం మీద అటు ఇటు తిప్పుతూ 50% కాల్చేసుకుందామండి. 50% కాల్చేసుకోండి. కంప్లీట్గా కాకుండా 50% కాలిన తర్వాత కిందికి తీసి పైన ఉన్న లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి జాగ్రత్తగా మెల్లగా ఓపెన్ చేసి దాని లోపల స్టఫింగ్ పెడతాం. మీరు ఈ విధానంలో మాత్రమే చేయాలనుకుంటే కానీ మీరు ముందుగానే ఈ చపాతీస్ అన్నీ 50% కాల్చి ఎన్ని పరాటాస్ కావాలో అన్ని పరాటాస్ మీరు 50% కాల్చి సైడ్కి పెట్టేసుకోండి. సైడ్కి పెట్టి దాని లోపల స్టఫింగ్ పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కాల్చండి. 2 methods ఉన్నాయండి, 2 రకాలుగా చేసుకోవచ్చు. మొదటి రకం లేదా రెండో రకం. ఈ విధంగా పైన ఉన్న లేయర్ తీసి లోపల స్టఫింగ్ పెట్టి ఒత్తేసుకొని పెనం మీద అటు ఇటు కాల్చేసుకోండి, నూనె పెట్టేసుకోండి. మీరు ఎక్కువసార్లు అటు ఇటు తిప్పితే ఏమవుతుందంటే అది చిరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. అలా చేయకండి. మీకు ఏ మెథడ్ నచ్చితే ఆ మెథడ్ ఫాలో అవ్వండి. చూడండి ఇది చక్కగా కాలింది. మీరు కెచప్తో కానీ ఆనియన్ తొక్కుతో కానీ లేదా టమాటో తొక్కుతో కానీ ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. స్నాక్ టైంలో కూడా తినొచ్చు, బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా మంచి రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్.